खुश आमदीद SKM 91 न्यूज पर आप तमाम व्यूवर्स का इस्तकबाल है। SKM 91 न्यूज चैनल में आप सभी का खैर मकदम है। बाइक पर मुंतकली के दौरान अवामी हकमरानी प्रोग्राम की दरख्वास्तें सड़क पर गिर गई, वीडियो हुआ वायरल। तेलंगाना में अवाम से की गई 6 जमानतों के लिए तलब करदा अवामी हकमरानी के प्रोग्राम की दरख्वास्तें बाइक पर मुंतकली के दौरान गिर गई। इस वाक़े की वीडियो वायरल हो गई। ये वाक़या हैदराबाद में कोकटपल्ली वाई जंक्शन के करीब पेश आया। ये मंजर देखकर मुकामी अफराद और राहगीर हैरत ज़दा हो गए। मुकामी अफराद ने बाइक सवार को रोका और गिरी हुई दरख्वास्तें इसके हवाले की। ये तकरीबन 500 से ज़्यादा दरख्वास्तें हैं जिन पर हयात नगर सर्कल लिखा हुआ था। नाजरीन, जैसा कि आप सब जानते हैं कि प्रजा पालना प्रोग्राम जो कि 28 दिसंबर से 6 जनवरी तक रखा गया था, इस दौरान अवाम काफ़ी मुश्किलात का सामना किए। कई वक्त खतारों में ठहर कर फॉर्म हासिल किए, फॉर्म भराए और बड़ी मुश्किलात के बाद इस फॉर्म को सबमिट किया गया। उस फॉर्म को ले जाने में इतनी लापरवाही देखे जाने के बाद अवाम में गम और गुस्सा देखा गया। आइए देखते हैं इस खसूस में लापरवाही के चंद मनाजिर हमारे नुमाइंदे जाफर की यह खास रिपोर्ट में। SKM 91 न्यूज़ के एडिटर इन चीफ इश्तियाक अहमद के साथ हर अहम और खास खबर के लिए आपके अपने न्यूज़ चैनल SKM 91 न्यूज़ को लाइक करें, सब्सक्राइब करें और शेयर करना ना भूलें। अरे पहले दोरावा మేమెందుకు మాట్లాడతాం బాబు, నువ్వెవరో నేనెవరో మేమెందుకు మాట్లాడతాం? అదే బాబు, తీసుకురా తమ్ముడు, నువ్వేనుండి తీసుకొచ్చినావు ఇవి? ఏదన్నా ఇది హయాత్ నగర్, హయాత్ నగర్ ఏమరా బాబు నువ్వు ఇట్లా అయితే? పాపం వీళ్ళు ఎవరు దరఖాస్తు చేసుకురు పాపం. ఎల్బీ నగర్ యా, ఎల్బీ నగర్ ఇట్లా వచ్చినాయి. అరే బాబు, ఎల్బీ నగర్ ఈడెందుకు పెట్టినరా బాబు? హయాత్ నగర్ ఫామ్ బాల్ నగర్ లో దొరికి కనిపిస్తున్నాయి ఇవి, అంతేనా? హయాత్ నగర్ ఫామ్ లో బాల్ నగర్ లో కనిపిస్తున్నాయి. ఆయనకి ఇచ్చేసి ఎవరు ఏమన్నా ఏం పేరు మరి నన్ను ఎందుకు కాకమంటారు? హయాత్ నగర్ ఫామ్ లో ఇడెందుకు కనిపిస్తున్నాయి? ఇది కనిపిస్తే కుక్కడపల్లి కనిపించాలి, ముసపేట కనిపించాలి. అరే దిగ్గు వాస కాసగిరిగా ఒక పోతాం. రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కాసగిరాకే తుమార్కు బతా దియ పోతాం. ఏ కాకా ఏ హయాత్ నగర్ కా, ఏపీ హయాత్ నగర్ కా? ఏ పాండవల్ల పని చేస్తావు? ఇవి ఎక్కడి నుండి తీసుకొస్తున్నావు? అరే నేనేం మాట, ఇక ఎక్కడి నుండి తీసుకొస్తున్నావు తమ్ముడు? మై బోల్లేక ఏ కాసే లేకారా? అరే ఏ కాసే లేక తుమ్మారు నయమాలు? అరే రోడ్ కేపర్ చల్లరానా? అరే క్యా బాధ కర్తే రే భాయ్, మేరే భాయ్ తు కాసే లేక మీరు మాలు తు కాసే లేక? అరే తు కాసే లేక మున్నా? అరే తో ఓ పూరా హయాత్ నగర్ కా అప్లికేషన్ అయ్యి రే మున్నా. ఆ నువ్వు వాడు ఏడు నుండి తీసుకొచ్చినో తెలియదంట. ఇప్పుడు పాండప్ప కాపురా కాడ చేస్తారంట. అరే పబ్లిక్ పరిశాన్ అవుతుర్రా బాబు ఇప్పటికే అందరూ. ఉనే కాయ కదా బోలు. అరే మేము అందులో కాయకు బాత్ కడతా రే బాబు, నువ్వు మాట్లాడు, నువ్వు మాట్లాడు మాట్లాడు. నేనేమంటా తమ్మి, నువ్వేం తీసుకొస్తున్నావు? ఓ ఓ కోన్సా లొకేషన్ పిక్అప్ క్యా?
డబ్బా తీసి మంచిగా పాండబ్బ పాండబ్బలే చేస్తానంట. ఇక మీరే చెప్పండి, ఇక మరి దీనికి అర్థం మరి పబ్లిక్ పరిశాన్ అవుతారా బాబు? ఇప్పటికే స్కీములు వస్తలేవు, పథకాలు వస్తలేవు. నేనేమంటురా, నువ్వు ఏ నుండి వస్తున్నావు? ఏ నుండి పికప్ చేసి కూడా ఉల్లు పనారే అరే అమరకు ఉల్లు కాయకు పనారే ఏంది, ఏం అర్థమైతలే మరి. అది ఈసీఎల్ అంటుడు, కుగడపల్లి అంటుడు, పాండప్ప అంటుడు, గాత్ర అంటుడు, సార్ ఇక్కడ మీరు అందరు చూస్తుంది కూడా, ఇది బాలనగర్ బ్రిడ్జ్ పైన, బాలనగర్ బ్రిడ్జ్ పైన మూసాపేట, దాదాపు మూసాపేట నుండి వస్తుండు ఒక అబ్బాయి. పాపం పేపర్లు అన్ని పడిపోతే, మేము అన్ని చూసాం, ఏం పేపర్లు పడిపోతాయని చూస్తే ప్రజాపాలన దరఖాస్తు చేసిన పేపర్లు ఇవన్నీ. ఇక్కడ నుండి వస్తున్నారా బాబు అంటే ఏం చెప్తలేడు. నాకు తెలియదు అన్న, ఎక్కడ ఉంటావంటే నేను పాండా పని చేస్తా, కాపురాలు ఉంటా అంటాడు. ఎక్కడ నుండి వస్తున్నావు అంటే ఈసీఎల్ నుండి వస్తా అంటాడు. ఈసీఎల్ నుండి ఏమొస్తుందో, మరి మూసాపేట నుండి ఎందుకు వస్తున్నావు అంటే ఏడ పికప్ చేసినావంటే చెప్పాడు, ఏడ పికప్ చేసినావంటే చెప్పాడు. ఇక మనం ఏమర్థం చేసుకోవాలి? మరి ప్రజాపాలన దరఖాస్తులు మరి ఇట్లా బుట్ట దాకలినా, చెత్తనా, రోడ్డు మీద పాలా, మరి ఎందుకు తీసుకోపోతున్నారు ఇట్లా? ఇది అధికారులు ఆ కార్యాలయాలలో ఉండాలి, సంబంధిత మున్సిపాలిటీలు ఉండాలి.